హలో ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా తను వచ్చేసి అర్బన్ క్లాప్ నుంచి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను క్లీన్ క్లీనప్ చేయించుకోవడానికి ఎందుకంటే మేము పెళ్ళికి వెళ్తున్నాం కాబట్టి బ్యాగ్స్ క్లీనప్ ఇలాంటివన్నీ చేయించుకోవడానికి నేను తన్ని ఆన్లైన్లో యూసీ అని అర్బన్ క్లాప్ అని దాని నుంచి బుక్ చేసుకున్నాను సో తను ఇంటికి వచ్చి మనకి అన్నీ చేస్తుంది అనమాట మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ పార్లర్కి తీరాల్సిన అవసరం లేదనమాట ఈ సిచ్యువేషన్లో చక్కగా ఇంటికి వచ్చి మన ఫేస్కి సెట్ అయ్యి బాగుంటాయి ఏదైతే మన ఫేస్కి సూట్ అవుతుంది ఎలా అయితే ఇన్స్టెంట్ గ్లో వస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈజీగా చేసేసుకోవచ్చు సో మనం అడ్రస్ పెట్టేసి లొకేషన్ పెట్టేస్తే తను డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేస్తుంది ఛార్జెస్ కూడా చాలా తక్కువ అండి బయట పార్లర్స్తో పోలిస్తే వీళ్ళు మంచి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడతారు ఫేస్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా ప్రికాషన్స్ తీసుకొని మన ఇంటికి వచ్చి మంచిగా మనకి ఏది కావాలంటే అది మనం ముందు చేసుకుంటే మనకు వచ్చి చేస్తారన్నమాట సో నేను అలానే చాలా మంచి గ్లో వచ్చింది నా ఫేస్కి మంచి ప్యాక్ వేయించుకున్నాను నేను సో ఇన్స్టెంట్ గ్లో కోసం దాని తర్వాత నేను పెళ్ళికి వెళ్తున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ దానికి మేము ఇక్కడ శారీస్ చూసుకుంటున్నాను అనమాట ఏ శారీ అయితే సెట్ అవుతుంది ఏ శారీ కట్టుకుంటే బాగుంటుంది మరీ హెవీగా ఓవర్గా కాదు మరీ ఇలా కాదు మీడియంగా ఉంటే సరిపోతుంది అని చెప్పి ఇది కొంచెం ఓవర్గా అనిపించింది అండ్ బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ అనమాట ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ ఇది ఒక పట్టు శారీ లేటెస్ట్ పట్టు శారీ అనమాట రీసెంట్గా తీసుకున్నాం ఈ బార్డర్స్ పెద్ద బార్డర్స్ వచ్చాయన్నీ కూడా రీసెంట్ పట్టు శారీస్ అనమాట సో ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్గా ఎల్లో వచ్చింది పళ్ళు వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చేసి కూడా రెడ్ కలర్లోనే వచ్చింది అనమాట ఇది వచ్చేసి పైన బార్డర్ కింద బోర్డర్ని చూపించాను కదా అది పెద్ద బోర్డర్ అనమాట పైన కింద వచ్చేసి సో పైన వచ్చేసి ఇలా వచ్చింది సో శారీ మాత్రం చాలా బాగుంటుంది ప్యూర్ పట్టు శారీ అనమాట కలర్ కూడా సూపర్ ఉంటుంది కానీ అన్నీ హెవీగా వేసుకుంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది సో నాకు ఇంత ఎందుకులే అనిపించింది సో దీనికి రెడ్ కలర్ వచ్చింది అనమాట క్లాత్ కానీ దాని మీదే ఇలా వర్క్ చేయించుకున్నాను సో శారీలో వచ్చిన క్లాత్ని నేను సపరేట్గా అప్పట్టు క్లాత్ ఏం తీసుకోకుండా శారీలో ఎక్కువ కాస్ట్లీ శారీ కాబట్టి బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ బ్లౌజే వచ్చింది దీని మీద వర్క్ చేస్తే ఏం కాదు వేరే క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది సో ఈ మోడల్లో వర్క్ అనేది చేయించుకున్నాను మగ్గం వర్క్ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి లేటెస్ట్ మగ్గ వర్క్ అనమాట కొంచెం డిఫరెంట్గా చేయించుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్గా ఉన్నాయి అండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా వచ్చింది బట్ బ్లౌజ్ వర్క్ మొత్తం కూడాను అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ అనమాట డీప్ సో నెక్ మొత్తం కూడాను జర్దోజీ వర్క్ ఇది గోల్డ్ ఎల్లో శారీ కలర్ మిక్స్ చేస్తూ అండ్ స్టోన్ వర్క్ అనమాట సో చూసారు కదా చాలా బాగుంది వర్క్ మాత్రం వేసుకుంటే సూపర్ ఉంటుంది ఆ శారీకి బ్లౌజ్కి అండ్ జ్యువెలరీ కూడా దాన్ని తగ్గట్టు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది సో ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి నేను అన్ని శారీస్ తీసి చూసుకొని లాస్ట్కి ఒక శారీ చూస్ చేసుకున్నాను అండ్ దాని గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను దానికి ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ తమ్నైళ్ళలో పెట్టాను కదా సో ఆ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట అది కూడా చాలా బాగుంటుంది బట్ ఇది మీకు క్లియర్గా కనిపిస్తానికి కొంచెం ఎక్కువ లెంతీ అయింది వీడియో బట్ బాగుంటుంది ఇంట్రెస్టింగ్ అని చూస్తుంటే ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది ఇదనమాట ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ ఇది జెర్దోజీ వర్క్ ఇది అన్ని అన్ని బ్లౌజెస్ కలర్స్ మీదకి మ్యాచ్ అవ్వదండి ఏ కలర్ మీద మనం చూస్ చేసుకునే ఆ థ్రెడ్ కలర్స్ కానీ ఆ వర్క్ కానీ మనం తీసుకునే క్లాత్ని బట్టి ఉంటుంది అనమాట ఈ పింక్ కలర్ మీద కాబట్టి ఇది ఇంత బాగా ఎలివేట్ అవుతుంది అదే ఎల్లో కలర్ అలాంటి మీద అంత ఎలివేట్ అయితే అవ్వట్లేదు బట్ వైట్ గోల్డ్ గ్రీన్ ఆరెంజ్ బ్లూ అన్ని కలర్స్ వచ్చే సారీస్ వచ్చేసి పింక్ కలర్ ఏ శారీస్ మీదకైనా సెట్ అయిపోతుంది ఈజీగా ఎల్లో శారీ మీదకి వేసుకోవచ్చు ఇందాక చూపించిన ఎల్లో శారీ మీదకి వేసుకోవచ్చు కొంతమంది కాంట్రాస్టింగ్గా వేసుకుంటున్నారు అలా వేసుకోవచ్చు గ్రీన్ కలర్ పట్టు శారీ మీదకి వేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ వేసుకోవచ్చు బ్లూ స్కై బ్లూ మీదకి సూపర్ ఉంటుంది నేను కట్టుకున్న శారీ మీద బ్లౌజ్ ఇది చాలా చాలా బాగుంటుందన్నమాట ఏటి మీదకైనా సెట్ అవుతుందని చెప్పి ఇలా పింక్ కలర్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను ఇది వచ్చేసి ఆ పట్టు క్లాత్ మీద అనమాట మొత్తం కట్వక్ లేస్ వర్క్ ఇది వచ్చేసి రీ రీసెంట్గా ట్రెండ్ నడుస్తూ ఉంది బయట శారీస్ ఆల్రెడీ కట్వక్ లేస్ శారీస్ నడుస్తూ ఉన్నాయి అండ్ దాంతోపాటుగా లంగా ఉండే సెట్స్ మీద కూడా పైన దుప్పటా వచ్చేసి కట్ వర్క్ లేస్తూ ట్రెండ్ నడుస్తూ ఉంది కదా రీసెంట్గా సో ఈ బ్లౌజ్ వర్క్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ ఇది ఓన్ డి మగ్గం వర్క్ అనమాట ఓన్ డిజైన్ సో ఇది ఎక్కడిది కాపీ ఇది కాదు అనమాట తను ఓన్గా డిజైన్ చేసింది నేను ఎప్పుడు తన దగ్గర చేయించుకున్నాను ఈ వర్క్ వచ్చేసి ఈ వర్క్ కాస్ట్ మీరు అడుగుతారేమో మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటండి యాక్చువల్లీ త్రీ థౌజండ్ చెప్పింది బట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ వర్క్ కాస్ట్ వచ్చేసి అండ్ స్టిచ్చింగ్ వేరే ఉంటుంది క్లాత్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వేరే ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి నెక్కి వస్తుంది అండ్ హాఫ్ హ్యాండ్స్ కావాలంటే హాఫ్ హ్యాండ్స్కి చేయొచ్చు ఫుల్ హ్యాండ్ కావాలంటే ఫుల్ హ్యాండ్ వర్క్ చేస్తుంది ఎల్బో కూడా పెట్టి బట్ నేను హాఫ్ హ్యాండ్స్ చేయించాను ఇక్కడ హాఫ్ హ్యాండ్స్కి వచ్చేసి పైన వచ్చేసి కుందన్స్ లాగా వచ్చింది అదే ఎల్బో అయితే మాత్రం కుందన్ ఆ ఎల్బో వరకు వచ్చి ఎడ్జ్ వచ్చిన అది వచ్చేది ఎల్బోకి లాస్ట్ సైడ్ వస్తుంది అనమాట ఓవరాల్గా ప్రిన్స్ ఇది బోట్ నెక్ అనమాట నెక్ వచ్చేసి వెనక వచ్చేసి డ్రాప్ నెక్ వస్తుంది అది కూడా చూపిస్తాను ఈ గ్రీన్ కలర్ మీదకే సెట్ అయ్యింది ఈ బ్లూ కలర్ శారీ మీదకి కూడా చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఈ శారీ మీద ఇంకా బాగుంది గ్రీన్ కలర్ కలర్గా నైట్ నేను పళ్ళు వచ్చేసి పింక్ శారీ అంతా వచ్చేసి బ్లూ అనమాట సో ఇది ఫ్రంట్ బ్లౌజ్కి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది బట్ నేనైతే ఈ బ్లౌజ్ వేసుకోలేదు అది ఎందుకో చెప్తాను అందుకే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన ఎందుకంటే ఈ బ్లౌజ్ కొంచెం లూజ్ అయిందనమాట చాలా లూజ్ ఉంది వేసుకుంటే ఫిట్టింగ్ సరిపోలేదనమాట సో అందుకని అప్పటికప్పుడు వేయించుకోవడానికి కుట్లు స్టిచెస్ వేయించుకోవడానికి ఎవరు దొరకలేదు సడన్గా అనుకున్నాను సో అప్పుడే చూసుకున్నాను అంతకుముందు చూసుకుంటే ఎవరితో అయినా వేయించుకొని వేసుకునేదాన్ని చాలా బాగుండేది దీని మీదకి బట్ నేను చాలా అప్సెట్ అయ్యాను అనమాట బట్ ఉన్నదా దాంట్లోనే అడ్జస్ట్ అవుదాం అని చెప్పి అదే శారీ అయితే కట్టుకున్నాను బ్లౌజ్ మాత్రం ఇంట్లో ఉన్న ఫ్యా వేరే బ్లౌజ్ ఉంటే మాత్రం వేరే శారీ మీదది సో ఆ బ్లౌజ్ వేసి మ్యాచ్ చేసుకున్నాను ఫైనల్గా అండ్ జ్యువెలరీ దగ్గరికి వచ్చేసాను జ్యువెలరీ ఏది పెట్టుకున్నా కానీ హెవీగానే అనిపిస్తుంది జస్ట్ వద్దులే ఇది ఒకటి కింద ఉంచుకున్నాను కదా పూసల్ది లాకెట్ వచ్చింది సో ఆ జ్యువెలరీ ఒకటి ఉంచుకొని చుమకీసి ఉంచుకున్నాను చౌకర్స్ ఏమీ పెట్టుకోలేదు సింపుల్ ఇదంతా అనిపించలేదు ఆ చౌకర్ పెట్టుకుంటేనేమో కొంచెం హెవీగా ఉంది ఎందుకు లేంత హెవీగా అని మ్యారేజ్ కదా సో ఇప్పుడు ఎక్కువ మంది ఏమీ రావట్లేదు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సింపుల్గానే రెడీ అయ్యి వెళ్దామని చెప్పేసి కొంచెం అప్సెట్ అయ్యాను ఆ బ్లౌజ్ లేదని బట్ ఏం దీనికి మాత్రం ఇది చాలా బాగుంది బట్ చాలామంది అడిగారు ఈ బ్లౌజ్ గురించి అడిగారు కొంతమంది కొంతమంది శారీ గురించి అడిగారు అనమాట నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ సో ఓకే రెండింటికి బాగా సెట్ అయింది బాగా సెట్ చేసుకున్నాను అనుకున్నాను ఎనీవేస్ హ్యాపీ అనుకున్నాను ఇంకా నేను ఫైనల్గా ఇక్కడ నేను డైలీ రొటీన్ మేకప్ ఒకటి చూపిస్తాను నేను ఎవ్రీడే జస్ట్ మామూలుగా ఇలా మేకప్ వేసుకుంటాను అంటే ఏటైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు నార్మల్గా ఇంట్లో ఉంటే ఏం వేసుకోను ఆల్రెడీ నేను గ్లో ఇన్స్టెంట్ గ్లో కోసం ఫేషియల్ చేయించుకున్నాను కాబట్టి ఫేస్ అసలు చాలా బాగుంది ఇంతకుముందుకంటే అండ్ హెయిర్ స్టైల్ చూసారు కదా ఎంత బాగుందో ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి పఫ్ పెట్టుకొని అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్లాట్ వేసుకున్నాను అండ్ జడ చుట్టూ చూశారు కదా అది ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి వేణీలు అని చెప్పి ఇప్పుడు చాలా చాలా మోడల్స్ వచ్చాయి నాకు ఇది దొరికింది తీసేసుకున్నాను అప్పుడు పెట్టుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి ఫేస్కి ఫస్ట్ ఏదైనా అలోవేరా జెల్ కానివ్వండి ఏదైనా ప్రైమర్ కానివ్వండి అప్లై చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏది ఉంటే అది వ్యాజిలి అయినా పర్లేదు అప్లై చేసుకున్న తర్వాత నేను ఫౌండేషన్ అప్లై చేసుకుంటున్నాను ఈ ఫౌండేషన్ మీరు ల్యాక్మే అప్లై చేసుకోవచ్చు పాండ్స్ బీబీ క్రీమ్ అప్లై చేసుకోవచ్చు ఏదైనా అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ పాండ్స్ బీబీ క్రీమ్ అప్లై చేస్తున్నాను ల్యాక్మే కూడా ఉంది బట్ నేను మెబిలిన్ కాంపాక్ట్ పౌడర్ వేస్తున్నాను అంటే షేడ్స్ ఉంటాయి కదా షేడ్ని బట్టి తీసుకోండి కాంపాక్ట్ పౌడర్ అండ్ ప్రైమర్ సారీ ఫౌండేషన్ రెండు కూడా అదే వేరు షేడ్స్ తీసుకుంటే మళ్ళీ వేరే కలర్ వచ్చేస్తుంది ఫేస్ మన ఫేస్కి సూట్ అయ్యే కలర్ మాత్రమే చూస్ చేసుకొని తీసుకోవాలి ఇలాంటి ఆన్లైన్లో కంటే మాత్రం బయట మనం ఫే మన స్కిన్ టోన్ని బట్టి తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ అండ్ నేను ఫేస్కి ఎలా చేసుకుంటాను నెక్ కూడా ఓవరాల్గా అలానే చేసుకుంటాను అండ్ ఇయర్స్కి మొత్తం ఇన్స్టెంట్ ఫేస్ ప్యాక్స్ అయ్యినా కానీ రిజల్ట్ ఇన్స్టెంట్గానే ఉంటుంది బట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఫేషియల్స్ అయితే అదే బ్లీచ్ అయితే మాత్రం కొంచెం ఫేస్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నేను ఆ రోజు సోప్ పెట్టొద్దు అని చెప్పారు సో నేను అలాగే సోప్ పెట్టలేదండి సోప్ పెట్టకుండానే జస్ట్ నార్మల్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా మేకప్ వేసుకున్నాను స్నానం చేసి రెడీ అయిపోయిన తర్వాత శారీ కట్టించుకున్నాను అండ్ నేనైతే కట్టుకోలేదు ఇలా శారీ అక్క కట్టింది అనమాట సో తర్వాత జడ వేయించుకున్నాను జడ కూడా వే నేను వేసుకోలేదు నాకు ఈ జడ సెట్ అవుతుందని నాకు తెలుసు సో అందుకని ఇది వేయించుకున్నాను అనమాట బాగుంది అండ్ దాని తర్వాత నేను బ్రోస్ చేయించుకున్నాను ఈరోజు క్లీనప్ చేయించుకున్నాను ఫేస్ ప్యాక్ వేయించుకున్నాను అండ్ వ్యాక్స్ కూడా చేయించుకున్నాను హ్యాండ్స్ లెగ్స్ మొత్తం కూడా ఫుల్ బాడీ వైట్ చాక్లెట్ వైట్ వ్యాక్స్ చేయించుకున్నాను ఇది ఆఫర్లో కూడా ఉంది ప్రెజెంట్ అయితే అర్బన్ క్లాప్లో సో మీ మన ఇంటికి వచ్చి హ్యాపీగా చేసి వెళ్తారు మనం స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది ముందుగానే ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ నేను ఫేస్ ఫౌండేషన్ వాడిన తర్వాత కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ మోడ్ పెట్టే తీసాను పెట్టేశాను ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోయిపోతుంది మీకు ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి నేను ఐ లాషెస్ కానీ అండ్ మస్కరాస్ ఇలాంటివి ఏం యూజ్ చేయలేదండి జస్ట్ కాజల్ పెట్టాను ఫౌండేషన్ పెట్టాను కాంపాక్ట్ వేశాను కాజల్ పెట్టాను ఐ లైనర్ వేశాను మస్కార లాంటివి అయితే యూజ్ చేయలేదు ఆల్రెడీ నా ఐ షాడోస్ బాగుంటాయి థిక్గానే ఐబ్రో పెన్సిల్ కూడా అవసరం లేదు బట్ లైట్గా టచ్ అప్ ఇచ్చాను ఉంది కదా అని చెప్పేసి అండ్ లిప్స్టిక్ వేసుకున్నాను ఫైనల్గా మేకప్ లుక్ అయితే చాలా ఈజీగా చేసేసుకున్నాను సింపుల్గా అండ్ చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉంది నా ఫేస్ ఎలా అనిపించింది నేను నా ఈ డ్రెస్సెన్స్లో ఇలా ఎలా ఉన్నానో నాకైతే వీడియో కామెంట్ బాక్స్లో తప్పకుండా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ కామెంట్స్ నాకు మంచి బూస్టప్ని ఇస్తాయి అనమాట సో మీరు చేసే కామెంట్ చాలా వాల్యుబుల్ నాకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడే కనుక ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేస్తే దాని పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంది దాన్ని మాత్రం క్లిక్ చేసేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో నేను ఫైనల్గా ఇంకా లిప్స్టిక్ వేసేసుకుంటున్నాను కాజల్ పెట్టేసుకున్నాను ఐలైనర్ వేసుకున్నాను అండ్ చెప్పాను కదా హైబ్రో పెన్సిల్ వేసేసుకున్నాను లై లిప్స్టిక్ వేసుకుంటున్నాను లిప్స్టిక్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్ వేసుకుంటున్నాను నా దగ్గర యాక్చువల్గా వాటర్ ప్రూఫ్ లిప్స్టిక్స్ ఉంటాయి కదా లిక్విడ్ లిప్స్టిక్స్ అవి ఉన్నాయి బట్ అవి కూడా ప్రిఫర్ చేయలేదు నేను ఎక్కువ ఎంత సింపుల్గా ఉంటానికి ట్రై చేశాను హెవీగా ఏం రెడీ అవ్వకూడదు అనుకున్నాను జస్ట్ ఫైనల్గా బ్యాంగిల్స్ ఒకటి వేసేసుకున్నాను లిప్స్టిక్ వేసుకున్న తర్వాత నేను లైనర్ ఫస్ట్ అయితే లిప్ పెన్సిల్ వేసుకున్న తర్వాత లిప్స్టిక్ వేసుకుంటారు షేప్ కోసం బట్ నేను లిప్స్టిక్ వేసేసుకున్నాను ఫస్ట్ సరే అని చెప్పి అవుట్ లైన్ అయితే వేసాను షేప్ కనిపిస్తుంది లిప్ మంచిగా అని చెప్పి లిప్స్టిక్ బాగా కనిపిస్తుంది అనమాట ఖచ్చితంగా పెన్సిల్ వేసిన దానికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను ఫైనల్గా అయినా వేసేస్తాను యాక్చువల్గా ఈ లై ఇది నాకు కాజల్ ఇది కనిపించలేదు ఇంతకు ముందు ఇంకొకటి కనిపించింది సో దాంతో వేసుకున్నాను బాగానే ఉంది మళ్ళీ దీంతో ఒకసారి జస్ట్ చూసుకున్నాను చెక్ చేసుకుని నీట్గా వేసుకున్నాను ఫైనల్గా ఓవరాల్గా మేకప్ అయితే అయిపోయినట్టే హైప్రో పెన్సిల్ వేసేసుకున్నాను ఎండ్ చేసేసాను ఒక బిందీ పెట్టేసుకుంటే రెడీ అయిపోయాను అనమాట ఇక్కడ సింపుల్గా ఒక చిన్న వడ్డానం పెట్టుకున్నాను చైన్ లాంటిది చాలా సింపుల్గా ఉంది బాగుంది అని చెప్పి మరీ హెవీగా కాకుండా చూసారు కదా నా ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందనమాట బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా ఈ బ్లౌజ్ చాలా బాగా సెట్ అయిందని అనుకుంటున్నాను నేనైతే నెక్స్ట్ టైం ఆ బ్లౌజ్ మీద నేనైతే మీకు కట్టుకున్న తర్వాత చూపిస్తాను ఆ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుంది అవి రెండు ఇరగదీసేయి సో అవి లేవని చెప్పి ఇలా సింపుల్గా రెడీ అయినా అంత హెవీగా రెడీ అవ్వలేదు సో ఫైనల్గా అన్ని శారీస్ ఉన్నా మీరు ఇదే శారీ ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సేమ్ స్లై స్కై బ్లూ కలర్ డ్రెస్ మా వారు వేసుకుంటున్నారు సో తనకి మ్యాచింగ్గా కావాలని చెప్పి ఈ శారీ నేను కట్టుకున్నాను అంతే అన్నయ్య వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారనమాట పెళ్ళికని చెప్పి సో మా వారు ఈ కుర్తాస్ వేసుకుంటున్నారని చెప్పి నేను ఆ శారీ కట్టుకున్నాను అదనమాట ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో